అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా రైతులు యువకులు అన్ని వర్గాల ప్రజల్ని వంచించిందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక రుణమాఫీ చేస్తానన్న రేవంత్ ఇప్పటిదాకా హామీని అమలు చేయలేదని విమర్శించారు. కేంద్రంలోని మోదీ వల్ల పైసా ఉపయోగం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా అమలు చేయలేదు. రైతులను యువకులను అందరినీ కూడా వంచింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చింది, ఒక ఉచిత బస్సు అనే దప ఇంకా ఏది కూడా నెరవేర్చలేదు. రైతు బంధు అందరికి పడ్డదా? 2 లక్షల రుణమాఫీ జరిగిందా? కరెంటు సరిగా వస్తుందా? మరి ఎక్కడికి పోయింది మన కరెంటు? విద్యార్థులకు 5 లక్షల కార్డు ఇస్తామన్నారు, రైతు కూలీలకు కూడా నెలకు 1200 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో రిక్షా కార్మికుల నోర్లు కొట్టినారు. సాగునీళ్లు లేవు, పుష్కలంగా వచ్చిన భగీరథ మంచినీళ్ళు కూడా మాయమైపోయినాయి. 5 నెలలనే ఇంత ఆగమాగం ఎందుకైతా ఉంది? ఏమన్నా పైస లాభమైందా నరేంద్ర మోడీతోని? 150 స్లోగన్లు చెప్పినారు, 150 సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయిందా? ఏం కాలే, కానీ సత్యనాశ అయింది. రూపాయి విలువ 84 రూపాయలకు పడిపోయింది. డాలర్తో పోల్చుకుంటే ఎప్పుడు ఏ ప్రధానమంత్రి కాలంలో దిగజారనంత దిగజారిపోయింది. పెట్టుబడులు పోయినాయి, పరిశ్రమలు మూతపడ్డాయి, కార్మికులు రోడ్డున పడుతున్నారు, ఎల్ఐసిని కూడా ముంచే ప్రయత్నం చేస్తున్నారు, ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. గ్రూప్ 1 పరీక్షలలో హైకోర్టు అడిగింది ప్రభుత్వాన్ని, ఇది అన్యాయం, 10% రిజర్వేషన్, ఇది విరుద్ధంగా ఉన్నదో అని మాట్లాడింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా వాదించాలి కదా, కొట్లాడాలి కదా. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది మొత్తం రిపోర్ట్ తెప్పించి కమిటీ చేసింది అని దాన్ని నిలబెట్టాలి కదా. ఇలా మనం లేం, వాళ్ళు మాట్లాడే పరిస్థితులు కూడా లేరు. నేను లంబాడి బిడ్డలతో మనవి చేస్తూ ఉన్నా, మన 10% రిజర్వేషన్ మనది మనకే ఉండనన్నా ఖచ్చితంగా పార్లమెంటుకు వెంకట్రామరెడ్డి గారు పోవాలి.